హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాతుర తెలుగు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీడియో ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక వీడియోలోకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను లెమన్ అయితే తీసేసుకొని ఈ విధంగా లెమన్ కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా లెమన్ కట్ చేసుకున్న తర్వాత దీని మీద కోల్గేట్ పేస్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కోల్గేట్ పేస్ట్ వేసిన తర్వాత నేను దీంట్లో 1 స్పూన్ అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో కాఫీ పౌడర్ అయితే వేసేసుకోవాలి. కాఫీ పౌడర్ వేసిన తర్వాత దీంట్లో 2-3 డ్రాప్స్ అయితే కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, మన నెక్ అనేది చాలా డార్క్గా ఉంటుంది కదండి, అలాంటి వారి కోసం అయితే టిప్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. మనం బయట వెళ్ళి ఇలాంటి క్రీములు కొనాలన్నా సరే మనకు దాదాపు 100లో 1000లో ఉంటుంది కదండి. అలాంటి డబ్బులు మనం వేస్ట్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే మన నెక్ను చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, తక్కువ టైంలోనే మన నెక్ అనేది చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి, చెయ్యి చూడండి మనకి ఎంత తెల్లగా కనబడుతుందో. మనకి డార్క్ నెక్ ఉన్న వారికి అయితే టిప్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మరొక టిప్లకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మనం చేతుల మీద ఈ విధంగా రాసుకుంటూ ఉంటాం కదండి, అప్పుడు మన చేతికి ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలా ఇబ్బందిగా ఉండేటప్పుడు ఈ విధంగా మనము ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే డెటాల్ ఉంటుంది కదండి, డెటాల్ అనేది కొంచెం ఈ విధంగా పోసేసుకొని కాటన్ తీసుకొని ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవటం వల్ల చాలా సింపుల్గా అయితే నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి, ఎక్కడ కూడా మనకి పెన్ను మరకలు అనేది కనబడకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. మన చేతి మీద ఉన్నటువంటి పెన్ను మరకలు మొత్తం కూడా కాటన్కే కనబడుతుంది. చూడండి, కాటన్ చూడండి ఎంత పెన్ను మరకలతో కనబడుతుందో. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, ఇక్కడ మన ఇంట్లో మసాలా ప్యాకెట్స్ అనేది ఈ విధంగా ఒక్కొక్కసారి మనం బాక్స్లోనే తెచ్చేసుకుంటూ ఉంటాం కదా, అన్ని రకాల మసాలాలు తెస్తాం కదండి. తెచ్చినప్పుడు ప్యాకెట్ అనేది ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి పెట్టడం వల్ల ప్యాకెట్కైనా పురుగులు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కదండి. అలా పురుగు పట్టకుండా ఉండడానికైతే మంచి టిప్ చెప్తాను. చూడండి, ఇక్కడ నేను మనం ప్యాకెట్ని అనేది ఈ విధంగా తీసుకొని ఓపెన్ చేసినప్పుడు మనం ప్యాకెట్ని ఈ విధంగా మళ్ళీ క్లోజ్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత మన ఇంట్లో ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, రబ్బర్ బ్యాండ్స్ అయితే ఈ విధంగా తీసేసుకొని మనం బాక్స్కి అనేది ఈ విధంగా వేసేసుకోవాలండి. ఈ విధంగా బాక్స్ రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత మనము దీన్ని అయితే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటం వల్ల మనకి ఈ మసాలా ప్యాకెట్స్కి మనకి పురుగు పట్టకుండా మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందండి. మనకి మసాలాలు అనేది ఎన్ని రోజులు ఉన్నా కానీ పాడవ్వండి, సంవత్సరాల కొద్దీ ఉన్నా కానీ సరే మనకి మసాలాలు అనేది పాడవకుండా ఈ టిప్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఇక్కడ మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఆయిల్ మనము ఏదన్నా ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్లో అనేది మనకి ఈ విధంగా డస్ట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి. అలా మళ్ళీ మనము ఆయిల్ కాయిన్లోకి మనం ఆయిల్ అనేది ఈ విధంగా పోసేసుకోలేము కదండి. అలాంటి వారికి అయితే టిప్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, ఈ విధంగా మనము ఒక టీ స్ట్రైనర్ తీసేసుకొని దాంట్లో ఈ విధంగా కాటన్ అనేది పెట్టేసుకోవాలండి. కాటన్ పెట్టిన తర్వాత మనము ఏ ఆయిల్ అయితే మనము యూజ్ చేస్తున్నామో ఆ ఆయిల్ని మనం ఈ విధంగా దీంట్లో కాటన్ మీదతో పోసేసుకోవాలండి. ఈ విధంగా పోయటం వల్ల మనకి కాటన్లోనే దాంట్లో ఆయిల్లో ఉన్నటువంటి డస్ట్ మొత్తం కూడా కాటన్ మొత్తం పీల్ చేసుకుంటుందండి. ఈ విధంగా పీల్ చేసుకొని మనకి ఆయిల్ అనేది చాలా నీట్గా క్లీన్గా వస్తుంది. చూడండి, మనకి మొత్తం డస్ట్ మొత్తం కూడా కాటనే పీల్ చేసుకుంది. చూడండి, ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందని మనకి ఆయిల్ చూడండి ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో. చూడండి, ఇక్కడ నేను గోధుమ పిండిని అయితే ఈ విధంగా తీసుకున్నానండి. మనము గోధుమ పిండి ప్రతిసారి మనం ఏదో ఒక చపాతీలోకి పూరీలోకి అయితే కలిపి పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇప్పుడైతే మనము ఈ విధంగా రాగి చెంబుని అయితే క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ వాడుతున్నాం. చూడండి, ఈ విధంగా కొంచెం గోధుమ పిండి అనేది మనము ఒక ముద్ద మాదిరిగా చేసుకొని ఈ విధంగా తీసుకోవాలండి. ఎక్కువ అవసరం ఏమి లేదు, కొంచెం అయితే సరిపోతుంది. మనం క్లీన్ చేసుకునే బౌల్స్ని తగ్గట్టుగా అయితే మనం గోధుమ పిండి అనేది తీసేసుకోవాలి. చూడండి, నేను కొంచెం ముద్దనైతే గోధుమ పిండిని తీసుకున్నానండి. ఈ విధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంత గోధుమ పిండి తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా గోధుమ పిండిని తీసుకొని వెడల్పుగా చేసుకున్న తర్వాత దీని మీద నేను హార్పిక్ అయితే వేస్తున్నానండి. మనం టాయిలెట్స్ క్లీన్ చేసుకునే హార్పిక్ ఉంటుంది కదండి, హార్పిక్ అనేది ఈ విధంగా కొంచెం వేసేసుకొని ఈ రాగి చెంబు మీద నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఈ విధంగా రబ్ చేస్తుంటేనే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. తక్కువ టైంలోనే మనం మనీ సేవ్ చేసుకుంటూ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మన మనీ అనేది చాలా సేవ్ అవుతుంది. అలాగే మన టైం కూడా సేవ్ అవుతుంది, మన మనీ సేవ్ అవుతుంది. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
చూడండి, మనం ఎక్కువసేపు రబ్ చేయాల్సిన పని ఏం లేదండి. తక్కువ టైంలోనే మనకి ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వాటర్తో వాష్ చేసి చూడండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. తక్కువ టైంలోనే మనం ఈజీగా అయితే ఎన్ని పాత్రలు ఉన్నా సరే, మనం ఈ విధంగా ఇత్తడి పాత్రలు అయినా సరే, రాగి పాత్రలు అయినా సరే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.